విశాఖ తీరంలో కుంభాభిషేకం. అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించే పర్వదినమే శివరాత్రి అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. శివరాత్రి రోజున సినిమాలు షికార్లు పక్కన పెట్టి పరమశివుని ఆరాధించాలని భక్తులకు సూచించారు. ఈరోజు పరమేశ్వరుని ఆరాధిస్తే శివ సాన్నిధ్యాన్ని పొందవచ్చన్నారు. అలాగే ఏడాది పాటు శివుడిని ఆరాధించిన ఫలితం ఒక్క శివరాత్రి రోజు చేసిన పూజల వల్ల దక్కుతుందని చెప్పారు. విశాఖ తీరంలో మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కుంభాభిషేకం కార్యక్రమానికి హాజరైన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్ర స్వాములు అభిషేకం నిర్వహించారు. ఓం నమో భగవతే సర్వాంజం అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలిగించేది మహాశివరాత్రి నాడు రాత్రి ఉండే జాగ్రత్త. అదే కాకుండా మిగతా సినిమాలు షికార్లు ఇలాంటివన్నీ యువతరం దగ్గర నుంచి అందరూ మానేసి పరమశివుడి కోసం భజన చేయడము, అభిషేకం చేయడము, శివ సాన్నిధ్యాన్ని పొందడము ఇది సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు శుభాలు జరుగుతాయి. శివ అంటే శుభము అని అర్థం, శివ అంటే మంగళము అని అర్థం. ఏ దేవుడికి మంగళము శుభము కళ్యాణం ఇచ్చే అంత గొప్పతనం లేదు ఒక్క శివుడికి మాత్రమే. శివుడు ఆరాధన వాడు ఎవరు చేయలేదు, వాడి లోకంలో పాపిష్టుడు లెక్క. అటువంటి శుభారాధన మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంది, జాగరణ ఉంది. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే సకల పుణ్యమైన బలంతో సంతోషాలు కలుగుతాయి. Hey guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our channel.